రాముడు దయారాముడు పొలాల్లో పనిచేసే ఒక మహిళ గర్భవతి అయిన తన కుమార్తెను వెంటబెట్టుకుని పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చింది కడుపుతో ఉన్న తన కుమార్తెకు మంచి పౌష్టిక ఆహారం పెట్టలేకపోతున్నామని స్వామివారికి చెప్పుకుంది అప్పుడే ఒక భక్తుడు పెద్ద పాత్ర నిండా నిండా పెద్ద పెరుగుతో స్వామివారి వద్దకు వచ్చాడు వెంటనే స్వామివారు అది ఆమెకు ఇవ్వు అని ఆజ్ఞాపించారు అది చేతులు మారింది మరొక భక్తుడు రెండు పెద్ద పాత్రల నిండా మధుర పదార్థాలు తినుబండారాలతో వచ్చాడు అది కూడా చేతులు మారింది ఇంకొక భక్తుడు రాగానే స్వామివారు ఆమెకు కొంత ధనం ఇవ్వు అని చెప్పారు ఆ భక్తుడు ఆమెకు డబ్బు ఇచ్చాడు ఎంత డబ్బు ఇచ్చావు అని అడిగారు స్వామివారు ఆ భక్తుడు చెప్పడానికి ఇష్టపడలేదు స్వామివారు కేవలం కనుసైగ ద్వారా ఆజ్ఞాపిస్తే లక్షలు కోట్లు ఇచ్చే భక్తులు ఉన్నారని అతనికి తెలుసు కానీ స్వామివారు సమాధానం చెప్పాల్సిందే అన్నట్టు అతని వైపు చూస్తున్నారు స్వరం తగ్గించి నా వద్ద నాలుగు వేల చిల్లర మాత్రమే ఉంది పెరియవా దాన్ని మొత్తం హామీకి ఇచ్చాను అని బదులిచ్చాడు వెంటనే స్వామివారు కానీ నేను అంత ధనం ఇవ్వమని నేను అడగలేదు కదా అని అన్నారు అప్పుడు ఆ భక్తుడు స్వామివారితో ఈ రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ప్రసవానికి నాలుగు వేలు అవుతుంది పెరియవా అని అన్నాడు స్వామివారు కొద్దిసేపు అతని వంక చూసి నువ్వు సాధారణ రాముడివి కాదు దయారాముడివి అని ప్రశంసించారు అతను కళ్ళు నీరు పెట్టుకునే అత్యంత ఆనందంతో చాలు ఈ దేవిన చాలు నాకు తరతరాలకు అని స్వామివారికి నమస్కరించి వెళ్ళిపోయాడు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం